నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం అంతా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిషరత్న శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు. అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. అమ్మ, ఇప్పుడు కుజుడి యొక్క మార్పు వల్ల అసలు ధనుసు రాశి వరకు ఏ విధంగా ఉంటుంది? శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే ఓం శ్రీమాత్రే నమః ఓం గంగణపతే నమః. ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది? మిథునంలోకి కుజభగవానుడు వెళుతున్నాడు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మరి ఆస్ట్రో భాగ్యలక్ష్మి అని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా, లైక్ చేశారా, షేర్ చేయండి, మన వాళ్ళందరికీ పంపించండి. ఏ రాశుల్లో ఉన్న వాళ్ళకి ఏ విధమైనటువంటి శుభ ఫలితాలు ఉన్నాయా లేదా అనేది అందరూ చూస్తూ ఉంటారు. అందుకని మీరు షేర్ చేయండి. జాతకంలో ఏ డౌట్స్ ఉన్నా, పొంతన చేయాలన్నా, చక్రాలు వేయాలన్నా, ఎనీ డౌట్, కుంభ వివాహం, కదలి వివాహం ఇలాంటి వాటి కోసం, చండీ హోమం, సుదర్శన హోమం ఇలా హోమాది కార్యక్రమాల కోసం, జపాల కోసం నన్ను సంప్రదించవచ్చు. అంతేకాకుండా 16 సంవత్సరాలు పూర్తి చేసుకుని 17వ సంవత్సరంలో అడుగుపెట్టినటువంటి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ద్వారా మీ పిల్లలకి పెళ్లి సంబంధాల కోసం మమ్మల్ని సంప్రదించవచ్చు. 9866-0444-39 హిందువులు అయ్యి ఉండి అన్ని వర్ణముల వారికి స్వాగతం పలుకుతుంది శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో. ఓం శ్రీమాత్రే నమః. 7th హౌస్లో కుజుడు ధనుసు రాశి వారికి. ధనుసులో ఉన్నటువంటి మూలా నక్షత్రం పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ప్రథమార్థం. 7th హౌస్లో ఉంటాడు ఈ కుజుడు. మరి 7th హౌస్లో అంటే ఏంటి? భార్యాభర్తల మధ్య డిషం గొడవలు, అభిప్రాయ భేదాలు, మాట పట్టింపులు, ఎడ్డ వంటి తిడ్డం, ఇవన్నీ జరిగే సూచనలు మెండుగా కనిపిస్తున్నాయి. తర్వాత ఏమిటంటే 56 రోజుల పాటు ఉంటాడు. 1 రోజు 2 రోజులు కాదు, అంటే ఒప్పటి నుంచే నోటికి తాళం వేసుకుని అమ్మాయి కానీ అబ్బాయి కానీ కాస్త నాలుకని పదునుగా వాడకుండా, అంత అతిమెత్తగా ఉన్నటువంటి నాలుక, నరం లేని నాలుకని పొదుపుగా, హితంగా, మితంగా, ప్రియంగా మాట్లాడటానికి మాత్రమే బయటకు తీయాలి. ఇది అండర్లైన్ టు ద పాయింట్. ఇది అలా ఉంటే ఎంట బయట భాగస్వామి వ్యవహారాల్లోని, ఆ తర్వాత జీవిత భాగస్వామితోటి, ఇంట్లో వాళ్ళతోటి, బయట వాళ్ళతోటి కూడా నెగ్గగలరు. ఇది మొహమాటం లేకుండా చెప్తూ ఉన్నాను. ముఖ్యంగా వీళ్ళకి రవి బలం కూడా తగ్గిందమ్మా. దానివల్ల, రవి బలం వల్ల కూడా వీళ్ళకి ఇబ్బందులే కనపడుతున్నాయి. అంటే గట్టి ఇబ్బందులు ఎంతవరకు ఉన్నాయనుకుంటే కనుక, మనం అంటూ ఉంటాం కదా జ్వరం ఎక్కువగా ఉందంటే ఎన్ని డిగ్రీలు ఉంది అమ్మాయి, రేపటికి ఒకే 100కి వస్తుందా, ఎల్లుండికేమో 98కి వస్తుంది, ఆతలు ఎల్లుండి పచ్చం పెట్టేయచ్చు అనుకుంటాం కదా. అలా మనం ఆలోచించినట్లయితే కనుక 16th సెప్టెంబర్ వరకు చాలా జాగ్రత్తగా ఉండండి. అంటే ఎలాంటి విషయాల్లో అంటారు? ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. 16 సెప్టెంబర్ తర్వాత అనారోగ్య పరిస్థితులను అధిగమించగలుగుతారు. రవి మారిపోతున్నాడుగా రాసి, రవి మారిపోతున్నాడు, మారిపోగానే అప్పుడు ఏమవుతుంది, కొంచెం మీకు రిలాక్సేషన్ దొరుకుతుంది. అందువల్ల 16 సెప్టెంబర్ వరకు కొంచెం ఆరోగ్య విషయంలోని, అన్ని విషయాల్లోని కొంచెం మరి ఎక్కువ స్పీడ్ లేకుండా కాస్త జాగ్రత్తగా ఉండడం అనేది చెప్పదగిన సూచన. తర్వాత ఏంటంటే కనుక, ఇంత బయట కూడా మీరు తగ్గుంటేనే ముందుకు వెళ్ళగలుగుతారు. నేను చెప్పిందే కరెక్టు, నేను ఇంతే, నేను ఇలాగే ఉంటానంటే అవతల వాళ్ళు మన మాట వింటారు, మన ఇజ్జత పోతుంది. అందుకని జాగ్రత్తగా ఉండండి. తర్వాత ముఖ్యంగా ఏంటంటే, ఇచ్చిపుచ్చుకునేటప్పుడు కూడాని, వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా, అలర్ట్గా ఉండాలి. అయితే ఇప్పుడు ప్రయాణాలు కూడా ఏ విధంగా? ప్రయాణాలు కూడా చాలా ప్లానింగ్ చాలా ముఖ్యమైతేనే ప్రయాణాలు చేయడం మంచిది. లేదు, నేను ఇప్పుడు వేళ ఈ ఊర్లో ఉన్నాను, రేపు పొద్దున్న మధ్యాహ్నానికి లంచ్ ఒక చోట, సాయంత్రం డిన్నర్ ఒక చోట అంటే కనుక కొంచెం ప్రమాదాలు అధికంగా ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. రిస్కీ ప్రయాణాలు ఎందుకు, కొంచెం సేఫ్టీగా ఉండడం చెప్పదగిన సూచన. అయితే ఇప్పుడు ఏమైనా శుభకార్యాలు జరిగే అవకాశం ఉందంటారా ధనుసు రాశి వారికి సంబంధించి? శుభకార్యాలు జరిగే ఆలోచన ఉన్నప్పటికీ కూడా ఈ శుభకార్యాలు కూడా అతి కష్టం మీద నెరవేరుతాయి. కారణం ఏంటంటే, మీ మాటే మీకు శత్రువైపోయి విరోధాలు పెరుగుతాయి. ఫస్ట్ విరోధాలు, విపత్కరమైన పరిస్థితులు, వాదులాటలు, నిందలు, నిష్ఠూరాలు నెత్తి మీద వచ్చి పడతాయి ధనుసు రాశి వారికి. అందువల్ల శుభకార్యాలు ఎట్లా అవుతాయి? మనం మాట్లాడే మాట అవతల వాళ్ళకి ఇష్టమయ్యి, మన సంబంధం ఓకే అయ్యి, వాళ్ళు ముందుకొచ్చి, మనం ముందుకొచ్చి,
మనం గబక్కున ఒక మాట చిన్న మాటలో ఉప్పు కన్ను ఎంత ఉంటుంది, ఉప్పు కన్ను ఎంత ఉంటుంది, చిన్నదే ఉంటుంది, కానీ కడుపుడి పాలని విరిచేస్తుంది, అలాగా ప్రాబ్లమ్స్లోకి పెడతారు. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఏంటంటే విరోధుల్ని పెంచుకోకుండా చూసుకోండి. విరోధులు బాగా పెరుగుతారు, విమర్శలు చేసేవాళ్ళు పెరుగుతారు. మీరు కూడా ఆవేశపడితే వాళ్ళకి మీకు తేడా ఉండదు. అయితే అమ్మ, వాళ్ళకి సంబంధించిన పరిహారం ఏ విధంగా చేసుకుంటే మంచిదంటారు? మరి తప్పనిసరిగానమ్మా, మనం చేసుకోవాల్సింది ఏమిటంటే కుజుడికి సంబంధించిన పరిహారాలు. కుజహోరా ఉంటుంది కదా మంగళవారం పూట 6 నుంచి 7 గంటల వరకు, ఆ టైంలో మీరు పొద్దున్నే స్నానం చేసుకుని ఆ టైంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ నాగులు ఉంటాయి, నాగుల్ని శుభ్రం చేసుకొని, ఆ నాగులకి శుభ్రం చేసుకొని చక్కగా నీళ్ళతో కడిగేసి కొన్ని ఆవుపాలు కొనుక్కెళ్ళి ఆవుపాలు ఆ నాగులకి సమర్పించి ఆ తర్వాత పసుపు కుంకుమతో పూజించి ఎర్రటి పూలను తీసుకెళ్ళి గులాబీ పూలు లాంటిది కొనుక్కొని ఆ ఎర్రటి పూలతో తోక దగ్గర నుంచి తల వరకు పూజించి 7 ప్రదక్షిణాలు చేసి భగవంతుడా ఓ యొక్క నాగేంద్ర స్వామి నీ యొక్క దృష్టి అనుగ్రహ దృష్టి నా మీద పడాలి అని జంట నాగుల్ని పూజించన్నాడు భార్యాభర్తల దగ్గర భాగస్వామి వ్యాపారంలోని. తర్వాత ఎవరితో అన్నా సరే విరోధాలు సాంద్రత తగ్గుతుంది. ఆ రోజు ఒక్క పొద్దు ఉండడం, సాయంత్రం భోంచేయడం, పొద్దున్న నుంచి కాస్త ఒక్క పొద్దు ఉండడం, రాత్రికి భోంచేయడం, అదేవిధంగా ఎవరికైనా సరే పేదవాళ్ళకి కాస్త దానిమ్మకాయలు లాంటివి పంచడం, తర్వాత ఎర్రరంగు వస్త్రాలు, ఎరుపు రంగు కర్చీఫ్లు, పప్పు అన్నం, పప్పు కందిపప్పు, ఇలా మీకు శక్తానుసారం ఇవన్నీ దీంట్లో ఏం చేసినా ఓకే. మంచి పరిహారం తెలియజేశారమ్మా, ధన్యవాదాలు. శ్రీమాత్రే అమ్మా.